ఎందరు మహానుభావులు ఒక్కరికి వందనము. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. కొట్టిండి కొట్టిండి గోసే పైన వాళ్ళ బాత్రూంలో వచ్చిండు. ఇవాళ మెల్లంగా బాత్రూమ్ వెనుక నుంచి అంబాడుకుంటా అంబాడుకుంటా వేయండు. ఇక మెల్లంగా ల్యాడర్కి మన సీసీ కెమెరా జరిపిండు. షార్ట్కి ఇక తలకాయ కొట్టుకుంటూ వాళ్ళు పిలిచినట్టు యాక్టింగ్ చేసి మరి మొత్తం అలసిపోయినట్టు ఉన్నాడు. మరి సరే ఎవరే ఎవరు అంటే కథ ఆగుతున్నట్టు సపసపసం. అబ్బాయి కొట్టే వేయండి అట. నేనైతే ఇప్పుడు వాకింగ్కి వచ్చిన, ఇప్పటికే బాగా లేట్ అయింది. కొంచెం నైట్ దాదాపు 11 దాటింది, 18 కంప్లీట్ చేసే వరకు. మళ్ళీ అలా షూటింగ్ ఉంది. ఇక అసలు ముచ్చట ఏంటంటే మన ఇంటికి మళ్ళీ దొంగ వచ్చాడు. ఆ దొంగోడు ఎప్పుడు వచ్చిండు ఏమో తెలియదు, కానీ నైటు 12 బాత్రూమ్ దగ్గర కనబడ్డాడు. ఎట్ల పడొచ్చిండో ఏమో తెలియదు, కానీ ఎక్కువ శాతం అయితే ఆ బాత్రూమ్ కానే ఉన్నాడు. అంటే మేము ఇక నైట్ ఇక బాత్రూమ్కు అత్తం కావచ్చు అని చూసుకుంటున్నాడో ఏమో తెలియదు, కానీ ఎప్పుడు అన్నే ఉన్నాడు. ఎక్కువ గోడ సాటుకు జాక్కొని నక్కి చూసుకుంటున్నాడు. బాగానేసే బాత్రూమ్ కానే ఉన్నాడు. ఇక మేము బయటకు వచ్చే తట్టులు ఏమనుకున్నాడో, ఈ బాత్రూమ్ డోర్ కొట్టుకుంటా సప్పుడు చేసుడు పెట్టిండు. కొట్టిండి కొట్టిండి గోసే పైన వాళ్ళ బాత్రూంలో వచ్చిండు. ఇక డోర్లకి వెళ్ళి మళ్ళీ తొంగి చూసుడు. అత్తరాలేరా అని ఎవ్వాడు ఏం దొంగనేవో కానీ. లైట్ వేసిండు, మళ్ళా లైట్ వేసిండు. లైట్ వేసి ఏం వెతికిండో ఏమో తెలియదు, బాగానే చెప్పి వెతికిండు బాత్రూంలో. ఇక లైట్ బంద్ చేసి బాత్రూంలోకి వెళ్ళి ఏదో కవరో ఏంటిదో పట్టుకొని వచ్చిండు. మరి వాళ్ళు ఏమున్నాయో మేమేం దాచినో మాకైతే గుర్తులేదు. మరి మౌనిక బట్టల పైసలు పెట్టినట్టు బాత్రూంలో పెట్టిందో ఏమో. ఎగ్గుంచే పైన వాళ్ళు మెల్లంగా బాత్రూమ్ వెనుక నుంచి అంబాడుకుంటా అంబాడుకుంటా వేయండు. మళ్ళా కొంచెం పైన వాళ్ళు అటు నుంచి ఇటు మళ్ళీ అంబాడుకుంటా అంబాడుకుంటూ ఇటు వచ్చాను. మరాడు ఇక్కడ తెలిసిన వాడా, మరి ఈ ఊరు వాళ్ళ, లేకుంటే ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళ, ఏం అర్థం కాలేదు. ఇటైతే ఇంటి ముందరకైతే అచ్చులేదు, కానాడు మళ్ళీ ఎట్టవాడి ఆ బాత్రూమ్ నుంచి పెయింట్ అయితే కనబడలేదు. కానీ ఇట్ట ఇంటి వెనుక నుంచి ఇటు వచ్చి ల్యాడర్ తెచ్చుకున్నాడు. ఒకటిన్నరకేమో అది ల్యాడర్ తెచ్చుకున్నాడు. మెల్లంగా ల్యాడర్ వేసుకొని సీసీ కెమెరా ముందెక్కిండు. ఇక్కడ నీడలు కనబడుతుందా, నీడ కనబడుతుంది. చూసిన పున్నమి వెలుగులలో ల్యాడర్ ఎక్కేది కనబడుతుంది. ఇక మెల్లంగా ల్యాడర్ ఎక్కి మన సీసీ కెమెరా జరిపిండు. ఆడ సీసీ కెమెరా ఉందా నేనికెట్ట తెలుసు, నాకు అర్థం కాదు. తెలిసినోడైతే నెత్తాడు. సీసీ కెమెరా గేట్కి వెళ్ళి జరిపిండు. జరిపిన వెళ్ళి ఏదో కవర్ తీసుకొచ్చిండు. అది సాత్క పాయింట్ బుక్ చేసుకుంది. ఆ పాయింట్ లెగ్గిన్ అన్నట్టు. అదే రోజు వచ్చింది ఆ లెగ్గిని ఓపెన్ చేసిండు. దాన్ని ఇప్పి చూసిండు ఏమనుకున్నాడేమో. మళ్ళీ వచ్చిండు. వచ్చి ఆ లెగ్గిన్తోని నా తెలిసి సీసీ కెమెరా పట్టుకున్నాడు అనుకుంటా. ఈ మొత్తం మీదికిలే పట్టిండు. ఇక రేకులకి వెళ్ళి ఎవ్వరు కనబడలేదు. వైర్ చూసిండు కొంచెంసేపు, వైర్ ఎక్కడికి వెళ్ళి ఉందనుకున్నాడు ఏమో.
ఇక తర్వాత డైరెక్ట్ నన్నే పిలిచాడు. ఏం చెప్పాలి మనోని కథ? పిలిచిన వాళ్ళే మాకు సప్రై అని ఒక లైట్ వేసేసారి. చూసింది చూసిన వాళ్ళు బాబు వచ్చిందని అన్న, నేను నమ్మలేదు. ఇక సీసీ కెమెరా మళ్ళీ నేను తరిపి చూసిన, చూసిన వాళ్ళు గేటు ముందట ఉన్నాడు. ఏం ఒర్రుడు కాసేపు ఉన్నాడు ఉన్నాడు. ఏమో గులిగినట్టు గులిగిండు ఆనే ఉన్నాడు ఉన్నాడు. ఏమో గులుక్కుంటూ ఆనే ఉన్నాడు కాసేపు. ఉండి ఆ నుంచే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ ఇట్లా మరి ఎటు వేయడాన్ని అటు కెమెరా దింపిన వాళ్ళు మళ్ళీ అట్లా వాడి మన పెరట్లోకి వెళ్ళిట్టు మళ్ళీ ఇంటికి వచ్చిండు. అప్పుడు ఆ మనిషి కొంచెం కనబడ్డాడు. చేతిలో ఏదో ఉన్నది, మళ్ళా అది ఏంటిదో తెలియదు. చేతిలో ఏమో పట్టుకొని వచ్చింది, కొడలు లెక్క అయితే అనిపించింది. డోర్కి వచ్చి మళ్ళా డోర్ కాడ కాసేపు తలకాయ పెట్టి చూసిండు. కానీ బానిసేపు అయితే డోర్ కాడ ఉన్నాడు. నాకు తెలిసి చేతిలో ఏమో పట్టుకొని ఉన్నాడు. మరి కొడలా అది ఏంటిదో తెలియదు. కానీ ఏదో పట్టుకొని ఉన్నాడు. మరి దాంతో ఏం చేస్తా అనుకున్నాడో ఏమో తెలియదు. బయటకు వస్తే మరి బెదిరిస్తా అనుకున్నాడా మరి ఏమైనా చేస్తా అనుకున్నాడో తెలియదు. కానీ కొడలు లెక్క ఏదో వెనుక చేతిలో పట్టుకొని సాటు పట్టుకొని నిల్చొని ఉన్నాడు. ఇంకేమైనా మాట్లాడుకుంటాలా, మరి ఏంది లైట్ వేసిండు మళ్ళీ వెళ్తలేరు అన్నట్టు చూసిండు. కాసేపు చూసిండు చూసిండు. ఇక సీసీ కెమెరా చూసిన వాళ్ళు ఆయనకి ఏమనిపించిందే, కథ అమ్మ సీసీ కెమెరా వేసి నాకు సాటికేయండు. సాటికి ఇక తలకాయ కొట్టుకుండు వాళ్ళు పిలిచినట్టు యాక్టింగ్ చేసింది. మరి యాక్టింగో తెలియదు, ఇంకోళ్ళు వచ్చిందో తెలియదు. కానీ దరిద్రానికి ఆ టైంకో ఏదో వచ్చి పురుగు వచ్చి సీసీ కెమెరా కాలింది. ఇంకా మేము అది ఇంకో మనిషి చేతితో జరుపుతాం అనుకున్నాం. ఇక తర్వాత ఇంటికాంచేసి అప్పుడే వెళ్ళి పీకిండు. వెళ్ళి పీకిన కాసేపటికి అది కూడా మన వాళ్ళకి ఫోన్ చేస్తే బాగా సేపటికి వచ్చిండు. ఇక ఆ నైట్ వాళ్ళు లేపుతారు చెప్పుండి ఆయన వచ్చిండు. ఇక మన వాళ్ళు వచ్చిండు. ఇక వచ్చిన వాళ్ళు మేము లైట్ వేసి ధైర్యంగా బయటికి వెళ్ళాం. మళ్ళా మన ఇంటికి వాళ్ళ దొంగలు వచ్చిండు. దొంగల్లో వాళ్ళు తెలియదు కానీ సీసీ అత్తనే సీసీ కెమెరా ఇట్లా దింపిండు. ఆ దింపింది మాకు ఏర్పడ్డాను ఏర్పడ్డది. ఇక బయటికి వెళ్ళారు. ఇక మన వాళ్ళకి ఫోన్ చేసినా ఇలా వచ్చారు ఇవ్వలేరు. ఇక ఒక్కడ వచ్చింది లేదు, ఇద్దరు వచ్చింది లేదు. కానీ దొంగతనానికి వచ్చినట్టు లెక్క ఎందుకు పోతురే? ఏమైంది ఇటుకెళ్ళి పోయిందా మరి పోలే? కాదు నువ్వు ఈ పాయింట్ నువ్వు తీయలే సాత్కా. నువ్వు ఇక్కడ సాత్కా కొత్త లగ్గిన్ బుక్ చేసుకుంటే తీసి పెట్టింది. ఇంకేమైనా ముట్టిల్లా చూడండి మరి, ఇంకేమైనా ముట్టిల్లా? అవిడ టింబర్ కూడా లేదు కదా. టింబర్ లేదు ఆడ పేరు సార్ వచ్చిన మళ్ళా కరెక్ట్ బ్లేడ్ పట్టుకపోయిండు. పేరేసారి టింబర్ పట్టుకపోయింది అసలు అవి లోపల దాచుకుంది. ఇది రెండోసారి చిల్లర దొంగ. 50% పేరే సార్ వచ్చినోడే, లేకుంటే అది వేరేటోడు అయి ఉండాలి. వేరేటోడు అయి అలాగే యూజ్ అవుతుంది అని అది పట్టుకపోయింది కావచ్చు. అంతే పట్టుకున్నాడు కొడలు వేడు ఉండేనా? ఇక్కడ అయితే నేను మరి నిన్న ఎవరైనా తీసిన కానీ నేనైతే అక్కడ ఉండే పట్టుకుంది. కొడలు వేసి నువ్వు పేగు చూడకాలి, అదే తెల్ల పేగు ఇదే కొడలి. 99% చెప్తాను నేను. ఈ కొడలు ఇక్కడ లేకున్నాను, ఇక్కడ నేనైతే ఇక్కడ పెట్టిన మరి. సరే కాదని ఎట్లా పోయింది చెప్పలే, ఇట్లా ఓనే ఇట్లా పోయిందని పని ఆడంటాను. మరి ఇటు ఓనే లేదు కానీ
ఇటే వెళ్ళిండు వాళ్ళు ఈడికి వచ్చి ఈడ దునికి ఈడ జాక్కున్నారు జాక్కొని జాక్కొని వెళ్ళిపోయినట్టు ఉన్నారు ఎట్టునో మరి జాక్కున్నారు ఆయన తెలిసి అసలు మీరు సక్క చూడలే మీరు మీరు మంచిగా ఉన్నారు ఇటు అరటిపల్లి అరటి చెట్లకి వెళ్ళి వచ్చి వాళ్ళు చూసిండా సక్క ఉన్నారు ఈ దాకా వచ్చి చూసిందా ఇలా కచ్చి చూసిందా నరేష్ ఇదేంది ఇక్కడ ఉన్నాయి మరి ఇంత దునికినట్టే ఉంది ఇదేంది ఇవన్నీ దునికిండి ఇగో రాని ఇగో నేను దునికి గీడ వాడికి వేసిండు ఇది నాది ఇంకోటి ఇది ఏది నేను దొక్కలే ఇది నేను దొక్కలే ఇది నేను దొక్కి ఇది నేను దొక్కిన ఇప్పుడు పడ్డది ఇగో ఇది ఇది నేను దొక్కిన అయ్యో ఇక్కడ దాక్కున్నారు మీరు మీ సక్క చూడక వీకింది ఇప్పుడు వాళ్ళు అడుగులు అక్కడ రెండు దునికినట్టున్నాయను ఇక మరి అమ్మ లైట్ చేసిన వాళ్ళు ఎట్లా దునికింటున్నా తెలిసి ఎంత ధైర్యం ఉంటే అసలు గిట్ ఎవ్వరు కనబడతలేరు మనందరం కాలువకి వెళ్ళి పోయినావా సంథింగ్ ఎట్లనో తెలియదు లేకుంటే అటు మీ లైట్లెస్ అప్పుడు చూసి గిడికి వెళ్ళి గిట్ట దొరికి వీళ్ళు అబ్జర్వ్ చేయలే వీళ్ళని చూసుకుంటేనే వచ్చింది మీ సజీని వీళ్ళ అన్నం చూసుకుంటేనే వీళ్ళ వచ్చినాక వెనుకకు ఇంకా ఎంత మంది ఒక్కొక్కళ్ళు ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు రాళ్ళకి అక్కడనే ఉన్నారు ఇక పోతే అటే వెళ్ళానట్టు ఇగో వీళ్ళు ఎవరు తెలుసు ఎవరు వాళ్ళని కనబోతుంది ఈ గీడ నిల్చున్నాయి పో కదా ఇక గిల్లకి వెళ్ళి వేయలే నాకు తెలిసి గిల్లకి వెళ్ళి వేయలే ఎట్లా వేయలో కానీ నాకు తెలిసి వీళ్ళు ఉండే ఉంటారు మరి ఫోన్ చేసి చెప్పాను మీ సజీని అన్నకు ఓ మాట ఇప్పుంచుదాం వాళ్ళు ఎట్లా వెళ్ళా తెలుసా అరటి చెట్లకి వెళ్ళి దునికిపోయిండ్లు యాక్టింగ్ చాన్స్ కోసం ఇక ఇదంతా అయిపోయిన వాళ్ళే నైటు రెండున్నరకో మూడిట్టుకో చందారం పెద్ద కాలువలో నడుచుకుంటూ పోతానులాట అని సీనాన్న ఫోన్ చేసిన వాళ్ళు ఇక పక్కన ఇక అందరం పనులు వేసుకొని మళ్ళా ట్రుకిన మీరిద్దరం మేము ముగ్గురం మేము ముగ్గురం నేను నడుపుతా పట ఏమండి మీరు మాట్లాడ ఆపలే తెల్ల అంగి వేసుకున్నాడు ఎట్లా తెల్ల ఏ అంగి బింగి ఏర్పడుతుందా ఆడు సొరుక్కుంటుంది అవ్వతాండ అయితే అరే ఇటు వేయండి అట వీళ్ళు ఆపి ఏంటి ఒక్కనే ఉన్నా అయితే ఎవరన్నా ఈ నీళ్ళ కచ్చినట్టు కావచ్చు అనుకున్నా మొత్తం అలసిపోయిన అడుగున్నాడు మరి సరే ఎవరెవరంటే కథ ఆగుతాడు వెళ్తాడు కాదు అంటే కప్పుకున్నాడా ఏం కప్పుకోలే ఆ దగ్గర ఏం లేదు అట్టిదే ఎర్ర టీషర్ట్ ఉంది ఎర్ర టీషర్ట్ బక్కగా ఉన్నాడు మనిషి నిలబడ్డాడు బాగా అయితే వీళ్ళు అట్లా పోతే ఆ కాలు అట్లా సంథింగ్ ఆ పొలాలకి వెళ్ళి టెక్కిండు ఒక్కడే ఇంకొకటి అరటి చెట్లకి వెళ్ళి వెళ్ళిండు ఇంకొకడు అవి ఒకటే పోయిండు అట చూసిందంట మనోడు పిలిచిన ఆగలేదట మనోడు అనవడి వాళ్ళు చిన్న పోరాలేనా మళ్ళా గట్టిగా పడదురు నేను దొరికిన అన్నట్టు ఎవరికి వచ్చిన నేను కూడా దొరుకుతారు అయిపోయింది అన్నట్టు వచ్చిన నేను అంత ఖచ్చితంగా చెప్తానంటే సూవి ఒక్కడికి మనం అన్న లైట్ మంచిగా వస్తుంది అమ్మ బండ్లు వేసుకుని అచ్చు చూసిండే చూసిండు చూసిండు మనకి ఇంత మంది ఉన్నా లైట్లు పెట్టుకుని అబ్బా అలానే ఉన్నారు మెల్లమెల్లగా నక్కి నెక్కిపోతాడు ఇదంతా అయిపోయిన ఒక్కటే సీసీ కెమెరా ఉంది కదా ఇట్లా పాయిదే లేదని
ఇక అప్పటికప్పుడు ఇంటికి ఇటు మూల కానీ ఇంకో ఎప్పుడు 24 అవర్స్ ఇటు తిరుక్కుంటుంటే మళ్ళీ వలన మనుషులు వచ్చిందని తెలియగానే ఆటోమేటిక్గా అటుకెళ్ళి తిరిగిపోతుంది. మెయిన్గా అయితే మాడి చెట్టును క్యాప్చర్ చేసేటట్టుగా ఇటే దింపి పెట్టినాం. ఇక రెండు కెమెరాలు పెట్టడానికి ఇదో పాయిదైంది. అసలు ఎప్పుడో పెట్టియాల్సింది. ఇక ఈ దొంగడి ఒకటి రెండో సీసీ కెమెరా పెట్టినాం. ఇక కరెక్ట్ అది పెట్టిన తెల్లారే పోరా అలవడ్డారు. ఇప్పటిదాకా ఎన్ని దింపుకోపోయాలో మాకు తెలియదు కానీ ముందు పాల పొరుకున్నట్టుంది. మన బండ్లు వేసుకొని పోతాం. ఇవో మంచిగా ఉంది. ఇది ఇయ్యాలడికి అయితే ఇది మన ముచ్చట. మన వాళ్ళు అయితే పోయినసారి వచ్చిన దొంగ ఈ దొంగ సేమ్ అని అంటాను. మరి అది నిజం అవద్దో మనకు తెలియదు కానీ పోయినసారి అయితే టింబర్ పోయింది, ఇప్పుడు కూడా టింబర్ పోయింది. సూప్కి అయితే ఇద్దరు సేమ్ అని కొంచెం అనిపిస్తుంది కానీ మనం అయితే పక్కా చెప్పలేంగా. ఇక మీరన్నా గుర్తుపట్టండి. మరి మీకేమనిపించిందో కూడా చెప్పులు. మరి పోయినసారి వచ్చిన వాళ్ళు ఇల్లు ఒకటేనా కాదా అని. సో ఇవాళకి అయితే ఇంతే ముచ్చట. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, టింబర్ లేదు, షేవింగ్ చేసుకోవాలి. బాగా అడ్డమైంది. ఎట్టున షేవింగ్ చేసుకొని తొందర ఫ్రెష్ అప్ అయ్యి ఇలా ఒక షూటింగ్ ప్లాన్ చేసినాం. మరి అది ఎట్లయితుందేమో తెలియదు. ఇంటికి అయితే తొందర ఇప్పటికి బాగా లేట్ అయింది, సన్ను బాగా మీదికింది. ఇప్పుడైతే ఇంటికి పోయి తొందర ఫ్రెష్ అప్ అయ్యి షూటింగ్ కావాలి. ఇంతే ఇవాళకి అయితే ఇంతే ముచ్చట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్ బాయ్. ఈ వీడియో ఎవరైనా మన వాళ్ళు మార్నింగ్ వస్తే వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ బాయ్.